హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్ ఈరోజు మైనస్ రెసిపీస్లో చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో చూద్దామండి చాలా టేస్టీగా అన్నం చపాతి పులావ్ బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందుకంటే ముందుగా మైనస్ రెసిపీస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ మైనస్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఇలా ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు మూడు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు గసగసాలు రెండు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం ఇదంతా కూడా పౌడర్ లాగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీ రెసిపీ అండి చాలా ఈజీ రెసిపీ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మనం పౌడర్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత మనం చికెన్ని బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ చికెన్లో వేసేసుకోవాలి తర్వాత ఒక పెద్ద స్పూన్తో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసానండి అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు వేసాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు వేశాను అలాగే ఒక స్పూన్ వరకు కారం వేశాను తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకుని ఒక అరగంట నుంచి గంట పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గంట చికెన్ నానిన తర్వాత ఇలా ఒక వెడలపాటి పాన స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ని విడివిడిగా వేసుకుని సి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ఉడికేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కూడా మనం చికెన్ని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నూనె లేకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా కూడా అయిపోతుందండి తక్కువ నూనె కూడా పడుతుంది ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చికెన్ అన్నీ కూడా చికెన్ పీసెస్ అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి రోజు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చికెన్ ఫ్రై పీస్ చికెన్ కర్రీ చేసుకుంటే టిక్కా మసాలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలి ఉన్న చికెన్ని కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే లోపల ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుని దీనిలోని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ తర్వాత రెండు బిర్యానీ ఆకు కొద్దిగా లవంగాలు ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకోండి ఎందుకంటే ఇంతకుముందు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో పసుపు వేసుకుంటే మనకి కర్రీకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది కర్రీ అంతటికి మనకి పసుపు బాగా పడుతుందండి తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద టమాటోల్ని ప్యూరీ చేసుకుని ఇలా వేసేసుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని ఒక్కసారి బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి మీ దగ్గర తందూరి మసాలా ఉంటే ఒక అర టీ స్పూన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి తర్వాత ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇందాక నేను చికెన్ కలిపి పెట్టి ఉంచుకున్న ఆ ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసుకుని కడిగి ఇందులో వేసేసానండి అలాగే ఇంకొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఈ గ్రేవీలో ఉడకనిస్తే మనకి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోతుందండి ఇలా ఒక్కసారి అంతా కలిపిన తర్వాత చివరిగా మనం దీనిలోకి ఒక రెండు స్పూన్ల క్రీమ్ వేసుకుంది మీద మేగడని బాగా చిలికితే క్రీమ్ అవుతుంది కదండి అది రెండు స్పూన్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా మనకి ఆ కారాన్ని మసాలాలని ఈ క్రీమ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది చాలా టేస్టీగా చికెన్ టిక్కా మసాలా రెసిపీ మనకి రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మైనస్ రెసిపీస్ ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్